అందుతున్నాయో లేవో, మేము టౌన్లో కదా ఉన్నాయి అందుతున్నాయి అని అంటున్నారు. ఇలా చూడాలని దానికి మనం మంచి జరగాలని కోరుకుంటాం. జరిగితే మంచిది అనుకుంటాం. గొప్ప పని చేస్తుంది బాబా. మా వరకు అయితే అలా జరగలేదు. మా దగ్గర ఉన్నది మా దగ్గర వాలంటీర్స్ బాగా చేస్తుంది. ఇప్పుడున్న కరోనా ఎఫెక్ట్లో దాన్ని ఉన్న దాన్ని బట్టి చూసి చేసుకుంటాం. ఏముంది, ఏమీ లేదు, ఇసుక లేదు. వచ్చిన తర్వాత చూద్దాం, వచ్చింది రాంది మాటలు చెప్తున్నారు కానీ పరిపాలన ఎక్కడ ఉంది? నిజమేనండి, జనాలు చెప్తున్నారు కానీ నిజమే ఎవరికి అందట్లేదు. వాళ్ళకి వచ్చిన వాళ్ళు దొరుకుతున్నాయి, దొరకని వాళ్ళు దొరకట్లేదు. పేదలకు దొరకాలి, ఏదైనా సరే పేదలకి చేయాలి. ఏదో చేసినా కూడా ఎక్కువైపోయింది. మంత్రులు ఇష్టం వచ్చినట్టు అన్నారు, ఏది అవినీతి నిర్మూలిస్తా అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు చూడండి, ఉండవల్లి సీత పేకాట క్లబ్ నడుపుతుంది, ఏం చర్యలు జరిపారు? జరుగుతూనే ఉన్నాయి కదా. ఏమో ఎక్కడ ఎక్కడ అడ్డుకున్నారు, ఏ మంత్రి అన్నా ఇన్ని 4-5 మంత్రుల గురించి ఇది జరిగింది. కొడాలి నాని ఏమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఒక్కొక్కరు ఇష్టం వచ్చిన మాట. ఎవరైనా అరికట్టే వాళ్ళు ఉన్నారా? ఎక్కడ ఒక జగన్ సజెషన్ లేదు, ఏమీ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చందన మరి చేశారు లేదు, వాళ్ళు వాళ్ళకి ఇస్తున్నారు, చేయించి ఆపినట్టున్నారు. మరి మనకి అదే, నాకైతే ఐడియా అలా ఉంది. పరిపాలన అయితే ఏం బాగాలేదు, నా సజెషన్ అది. పర్లేదండి, చేసిన వాళ్ళు చేశారు. ఏవైనా ఉంది, ప్రజలకి ఏదైనా చేయాలి. ఏముంది, ఎవరైనా ప్రజలకి చూసుకోవాలి కావాలి. ఓకే, వాలంటరీ సరిగ్గా లేరండి. పెట్టారు ఆయన, చేయడం పెట్టాడు కానీ ఎక్కడ వాళ్ళని ఇచ్చి ఆర్గనైజేషన్ చేసేవాళ్ళు లేరు. మన ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఎంతమంది కలిసి వాళ్ళు ఎంత చేసావు ఏం చేసేవాళ్ళు ఫీడ్బ్యాక్ లేదు. ఏదో వాళ్ళు ఉద్యోగం తీసుకున్నారు, ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు తిరుగుతున్నారు. ఏముంది, వాళ్ళకి ఇక్కడ ఒక ఉద్యోగం ఒక ఉద్యోగం, జస్ట్ ఏదో వచ్చాము హాజరించుకున్నాం తర్వాత వెళ్ళి తిరుగుతున్నారు. ఎక్కడుంది, కొందరు చేస్తున్నారు. ఇప్పుడు 100లో 50% బాగుండొచ్చు, అందరూ 50% బాగోలేదు. నేను ఆర్గనైజేషన్ సరిగ్గా ఉండాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. నువ్వు చేసింది ఏంటి, నువ్వు చేసింది ఇవాళ ఏంటని టీపీ అనిపించేది ఏముందండి? సరిగ్గా చేస్తే వస్తే ప్రజలు ఎన్నుకుంటారు. ఏముంది టీడీపీ అనేది చెప్తావమ్మా, ఏ నచ్చల మా అబ్బాయి అడగని చెప్తాడు. జగన్ పరిపాలన ఏం బాలే, నచ్చలే, ఏదో చేస్తా అని చెప్పి వచ్చాడు, ఏమి చేయలే. అది సంగతి. ఏం పథకాలు పెట్టాడు, అన్ని ఫ్రీ పెడుతున్నారు, ఎవరు పని చేయట్లే. ఎవరు పని చేస్తున్నారు, అంత డబ్బుల కోసం కూర్చున్నారు. అది ఉన్న ఉద్యోగాలు పోయినాయి, కొత్తవి రావు. కొత్త ఏమి తీసుకురావడానికి ప్రయత్నించట్లేదు. అమెజాన్ ఇలాంటివన్నీ తెలంగాణకు పోయినాయి. అవన్నీ తెచ్చుకుంటే మనకి మనం బోలంత ప్రాఫిట్ కదా. అమరావతిని డెవలప్ చేయాలి, అలా అలాగ పడేశారు. గత 5 ఏళ్ళు అంటే ఇంతకుముందు ఏదో డెవలప్ చేయాలని ఏదో తిప్పలు పడ్డారు, ఆయన పోయాడు, యాజ్ ఇట్ ఈజ్ అలాగ పడిపోయినాయి. అక్కడి నుంచి అసలు ఏం లేదు, ఇక అంతే, మొత్తం క్లోజ్. నేను వస్తే ఏదో చేస్తాడు అనుకున్నారు, ఏమేమి చేయట్లే. అదే అంటే 3 రాజధానులు 4 రాజధానులు అంటారు. 3 రాజధానులు పెట్టి ఏం చేస్తారు? అది 3 చోట్ల ఎట్లా అభివృద్ధి చెందుతుందమ్మా, నాకు అర్థం కాదు. ఇల్లు కట్టుకుంటే బాత్రూమ్ ఒక చోట, ఇల్లు ఒక చోట, బెడ్రూమ్ ఒక చోట కట్టుకోం కదా. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.